ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం నుండి ప్రారంభం. ఆయన సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఆయన భూమిని మెత్తగా అది కరిగిపోవును, అందులోని నివాస అందరూ ప్రారంభింతరు, నైని నది వలనే అది అంతేను, ఐగుప్తు దేశము నైని నది వలన అది అణిగిపోవును, ఆకాశం అందు తన కొరకై మేడగదులు కట్టుకున్న వాడును, ఆకాశ మండలమునకు భూమి ఎందు పునాదులు ఏవాడును ఆయనే. సముద్ర ప్రజలను సముద్రము జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయవాడును ఆయనే. ఆయన పేరు యెహోవా. ఇజ్రాయేలులారా, మీరును కూషీయులను నా దృష్టికి సమానులు కారా? నేను ఐగుప్తు దేశముల నుండి ఇజ్రాయేలులను కప్తోరు దేశముల నుండి ఫిలిప్పీలను కీరు దేశముల నుండి సిరియులను రప్పించితిని. ప్రభు అయిన యెహోవా కన్ను పాపిష్టి రాజు మీద ఉన్నది, దానిని భూమి మీద ఉండకుండా నాశనం చేతును. ఇదియే అయితే యెహోవా సంతతి వారిని సర్వనాశనం చేయక విడిచిపెట్టుదును. ఇది యెహోవా వాక్కు. నేను ఆగినయ్యగా వాడు ధాన్యము జల్లెడుతో జల్లించినట్లు ఇజ్రాయేలులను అన్యజనులందరిలో జల్లించను, కానీ ఒక చిన్న గింజ అయినా నేల రాలదు. ఆ కీడు మనలను తరిమి పట్టదు, మన ఎద్దకు రాదు అని నా జనులలో అనుకుని పాపాత్ములందరిలో ఖడ్గము చేత సత్తురు. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోటను బాగు చేసి ఏదో శేషమును నా నామము ధరించి అన్ని జనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వరీతిగా దాన్ని మళ్ళా కట్టుదును. ఇలాగూ జరిగించు యెహోవాకు ఇది. ఈ మటుకు మొదటి పాఠము సరే. ఉత్తర ప్రత్యుత్తర పాఠముగా కీర్తనల గ్రంథము నుండి 115వ కీర్తన 1 నుంచి 18 వరకు ఆఖరి వచనం అందరం కలిసి చదువుదాం. 115వ కీర్తన 1 నుంచి ప్రారంభం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృప సత్యములను బట్టి నీ నామం నాకే మహిమ కలుగును గాక. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వాటికి నోరు ఉండి పలకవు, కన్నులుండి చూడవు, చేతులుండి ముట్టుకనవు, పాదము నుండి నడవు, గొంతుతో మాటలాడవు, ఇశ్రాయేలులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము వారికి కేడము. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడువారు.
మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతించుడి. పత్రికా పాఠముగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1-6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1-6. కాబట్టి మీరు సమాధానమని బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటే యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెను. ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాడు. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. ఆ ప్రకారము మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యన్నుండుటకు పిలువబడితి. ప్రభు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిసము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కటే. ఆయన అందరికీ పైన ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఇంతవరకు చదవవలసిన పత్రికా పఠనం సరే. The gospel reading for today's Bible reading is taken from Matthew chapter 16:13-20. మత్తయి సువార్త 16:13-20. When Jesus came into the coast of Caesarea Philippi, he asked his disciples, saying, "Whom do men say that I, the Son of Man, am?" And they said, "Some say that thou art John the Baptist, some Elias, and others Jeremias, or one of the prophets." And he said unto them, "But whom shall ye that I am?" And Simon Peter answered and said, "Thou art the Christ, the Son of the living God." And Jesus answered and said unto him, "Blessed be thou, Simon Barjona, the flesh of blood has not revealed unto thee, and but by thy Father which is in heaven, and I say unto thee that thou art Peter, and upon the rock I will build my church, and the gates of hell shall not prevail against it, and I will give unto thee the keys of the kingdom of heaven, and whatsoever thou shalt bind on the earth shall be bound in the heaven, and whatsoever thou shalt loose in the earth shall loose in the heaven." And then he charged his disciples, and they should tell no man that he was Jesus the Christ. Here ends the Bible reading. Mahaparishuddhudavu, మహోన్నతుడవు, మా జీవాధిపతి, నీ శ్రేష్టమైన ఘనమైన బలమైన ఉన్నతమైన నామానికి వేలాది స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. తరముల వెంబడి తరములు గతించి చూడగా ఈ తరములో నివసించే మేమును నిన్ను వెంబడించే ఆధిక్యతను మాకిచ్చినావు కదయ్యా గొప్ప తండ్రి. ఈ శుభదినమున నీ బిడ్డలు చదివిన వేదవాక్యం కొరకు వందనాలు. అతి జీవవాక్కు మా జీవితంలో ఫలింపచేసి మా హృదయంలోనూ పదిలపరుచుకొని గుణపరుచుకొని ప్రముఖులుగా సాక్షులుగా ఈ లోకంలో వెలుగుందు భాగ్యము దాయిచేయమని చేతవచ్చిన మమ్మలందరినీ మీ ఆత్మీయ మేళ్ళతో ప్రభువ కృమరించుమని యేసు పేరున ఈ ప్రార్థన నేను అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందమా. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అందరూ బాగున్నారా? బాగున్న వాళ్ళ ముందరూ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలా కాలం తర్వాత ఒక పెద్ద సంఘములో మీతో కలిసి ఆరాధించే భాగ్యం. ఈ ఆధిక్యతనిచ్చిన మన గ్రూప్ చైర్మన్ అయ్య గారిని బట్టి, అలాగనే అమ్మగారిని బట్టి,
నా నిండు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. నన్ను అనేకమైనటువంటి విషయాలను ప్రోత్సహిస్తూ మరొకటి మన కిషోరావు గారిని బట్టి కూడా నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చక్కని గీతములతో ఉత్సాహపరుస్తూ ఉన్నటువంటి గాయక బృందాన్ని మొత్తాన్ని నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే 15, 16, 17, 18 ఆ సమయంలో 11లో కొత్తగూడెంలో పనిచేశాను సెయింట్ ఆండ్రూస్ చర్చ్లో. తర్వాత డోర్నకల్ కెథడ్రల్లో ఒక 5-6 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత చూడటం మళ్ళీ ఇదే కొత్త ఎక్కువ మందిని అంత కొద్ది కొద్ది సంఘాల్లో ఉన్నాను. కనుక చాలా సంతోషం నాకు జరుగుతున్నది. అందుని బట్టి దేవునికి వందనాలు. చాలా మంచిగా నవ్వుతూ ఉన్నారు. ఎందుకంటే స్మైల్ మేక్స్ టు అనదర్ స్మైల్ అని ఒక చిరునవ్వు ఇంకో చిరునవ్వుని వెలిగిస్తుందట. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆనందించటం అనేది మనకు కొంతమందికి ఉన్నటువంటి భాగ్యమే అని నేను తలంచుతున్నాను. డోర్నకల్ అధ్యక్ష మండలము దక్షిణ ఇండియా సంఘం వారు మనకి ఇచ్చినటువంటి అంశము ఏంటంటే, ఎవరు చదువుకొని వస్తారో మనం ఇంటి దగ్గర ఇక్కడికి వచ్చినాక నాయకులు చెప్తారా? థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే అందరు క్యాలెండర్లో ఉంటుంది, మనకు ఇంటికి ఒక క్యాలెండర్ ఇచ్చారు కదా, అక్కడ కూడా ఈ పాఠాలు ఈ అంశాలు అన్నీ మనకు ఎరుకపరిచే ఉంటుంది. అది మనకు ఒక భాగ్యం. మన పంచాంగం మన ఇంటిలోనే ఉన్నది. ఇక్కడ మనం ఏం చదువుతారని తెలుసుకోవాల్సిన అగత్యత అవసరం ఏమీ మనకు లేదు. కనుక తెలిసారు చెప్పాను నేను ఇక్కడనే మీకు కోతలేటు దూరం నుండి సారపాకలో గాంధీనగర్లో మన జూన్లో వచ్చినాను. ఇది ఏమైతేనేమి ఇక్కడ మనకి ఈ దినాన ఇచ్చిన అంశము బాప్తిస్మం. ఒక బాప్తిస్మము లేదా ఒక శరీరం. నేను అంటా ఉన్నాను, అసలు బాప్తిస్మము అంటే ఏంటి? మనకు అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఈ విశ్వాస ప్రయాణంలో. చిన్నలకి ఇవ్వచ్చా, పెద్దలకి ఇవ్వచ్చా? చిలకరింప మునగడమా? అసలు బాప్తిస్మం అనేటువంటిది చాలా విశాల దృక్పథంతో అర్థం చేసుకున్నటువంటి మాట. దానికి తెలుగు అర్థం మనకు బైబిల్లో ఏం లేదు. అది హెబ్రీ భాషలో ఎలా ఉందో అలానే అది తర్జుమా చేయబడింది. కొన్ని మాటలు యెహోవా అనేది కూడా తెలుగు పదం కాదు. అయితే ఈ బాప్తిస్మం గురించి మనకు మొదటి యోహాను భక్తుడు ఒక మాట రాస్తాడు. యోహాను భక్తుడు మొదటి యోహాను 4వ అధ్యాయం 5వ వచనంలో వారు లోక సంబంధులు గనుక లోక సంబంధమైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. మనము దేవుని సంబంధులం. దేవుని ఎరిగిన వాడు మాట వినును. అది ఇక్కడ నేనేం మాట్లాడాలనుకున్నానంటే, కోళ్ళ గంపలోకి పాము వస్తే కోళ్ళు ఎలా అవి గాబరా పడిపోతాయో సంఘంలోనికి అనాబాప్టిస్టు అనేటటువంటి వారు ఇంగ్లాండ్ నుంచి ఒక చిన్న గుంపు బయలుదేరింది. బయలుదేరి అనా అనగా రీ అంటే ఎగైన్ తిరిగి బాప్తిస్మం తీసుకోవాలి, ఇది తప్పు అని. ఎందుకు తప్పు అయిపోయింది, ఎలా తప్పు అయిపోయింది అని మనం ఆలోచన చేస్తే, వాస్తవానికి మనకు చాలామందికి తెలుసు ఎక్కడి నుంచి ఈ చిలకరింపు బాప్తిస్మం మొదలైంది, ఎవరు దీనిని సంఘంలో ప్రవేశపెట్టారు, ఆదివారమే ఎందుకు ఆరాధన జరగాలి, ఎవరో దీనిని సంఘంలో ప్రవేశపెట్టారు, క్రిస్మస్ పండుగను ఎందుకు జరిపించుకోవాలి, ఎవరో దీనిని సంఘంలో ప్రవేశపెట్టారు, మీటన్నిటికీ మన దగ్గర జవాబులు లేవు. జవాబు లేని ప్రశ్నలుగానే మరి మిగిలిపోయినాయి. అందుకే మనల్ని
అనిలు కానీ ఇతర సంఘస్థులు కానీ ప్రశ్నించినప్పుడు నాకేం తెలుసు మా అయ్యగారు తెలుసు అంటాం. కానీ క్రైస్తవ సంఘ చరిత్రను చదువుకుంటే ఆ చరిత్రలో ఎవరు దీనిని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఇది నానా నికేయ విశ్వాస సూత్రం లేదో లైసియ విశ్వాస సూత్రం? ఎవరు ప్రవేశపెట్టారు? ఏ సంవత్సరం అది ప్రవేశించబడ్డది? ఇవన్నీ కూడా మనం సంఘానికి లేదా అన్యులకు ఇతరులకు జవాబు ఇచ్చేటువంటి వారంగా ఉండాలి, నెరవబడాలి, నేర్పించబడాలి, అది ఇతరులతో మనం పంచుకోవాలి. క్రీస్తు శకం 306వ శతాబ్దంలో రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి కాన్స్టాంటినోపుల్ లేదా కాన్స్టాంటైన్ చక్రవర్తి ఉన్నాడు. ఈ చక్రవర్తి మరణించిన తర్వాత అతని కుమారుడైనటువంటి కాన్స్టాంటైన్ రాజుగా పట్టాభిషక్తులైన తర్వాత ఆయన ఒక దినాన ఇటలీ, గాల్, ఫ్రాన్స్ ఈ దేశాలన్నిటితో యుద్ధానికి వెళ్ళాలని సిద్ధపడతా ఉన్నాడు. వాళ్ళమ్మ క్రైస్తవురాలు, ఆమె పేరు హెలెన్. ఆమె ప్రార్థనా పరురాలు, భక్తి పరురాలు కొడుకుతో చెప్తూ ఉండేది, రాకుమార ప్రార్థన చేసుకో, ఏకైక దేవుడు మాత్రమే, సర్వోన్నతుడు మాత్రమే ఈ లోకంలో ఉన్నాడు. అయితే అమ్మ అది నిజమైతే నాకు దర్శనంగా ఆయన నాకు కనిపించాలి. ఎప్పుడైతే దర్శనరీతిగా నాకు కనిపిస్తాడో, ఏ దేవుడైతే నాకు యుద్ధంలో జయమునిస్తాడో, ఏ దేవుడైతే దర్శనమిస్తాడో ఆ దేవుడు నమ్ముకుంటాను. చివరికి ఆయన యేసుక్రీస్తు శిలువధారి అయి శిలువ మోస్తున్నటువంటి క్రీస్తు దర్శనం కనపడది. హల్లెలూయా. యుద్ధంలో గెలిచాడు. హల్లెలూయా. అప్పుడు హింసించబడుతున్నటువంటి సంఘం, నానా రకాలుగా చెరలో బంధించబడుతున్నటువంటి సంఘం, తారు డబ్బాలలో ఆ యొక్క మరుగుతున్న తారులో ముంచుతున్న బ్లాండీనా శరీరాన్ని చూసిన సంఘం, పెరుపటవా అనేటువంటి నిండి చూలాలుగా ఉన్నటువంటి వారిని ఆ రాజుల యొక్క జన్మదిన మహోత్సవం యుద్ధాలు ఆ యొక్క యుద్ధులతో పొడిపిస్తున్న సంఘటనలు అన్నిటిని గమనించినటువంటి కాన్స్టాంటైన్ అనే చక్రవర్తి క్రైస్తవాన్ని రాజమతంగా చేశాడు. హల్లెలూయా. మిలాన్ అనే ఒక వంతెన వద్ద ఒక శాసనం చేశాడు. ఏమని అనంటే, క్రైస్తవ మతం రాజమతం, ఇది ప్రభుత్వ మతం. దేవాలయాలు కట్టించటం, దేవుణ్ణి ఆరాధించేవారికి, క్రైస్తవులు అయ్యేవారికి బహుమానాలు ఇవ్వడం ప్రారంభం చేశాడు. అప్పుడే ఆయన ఆ దినాలలో పండుగ జరుపుకోవాలంటే యూదులకు, ఇశ్రాయేలుకు మహా ఇష్టం. సూర్యదేవుణ్ణి ఆరాధించే దినాన్ని, లేదు లేదు, ఆ సండేని నీతి సూర్యుని ఆరాధించే దినంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వేతర సంస్థలన్నీ ఆదివారం సెలవు ప్రకటించబడ్డాయి. హల్లెలూయా. అది చేసినటువంటి చక్రవర్తి కాన్స్టాంటైన్ చక్రవర్తి, రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, దేవుళ్ళను, దేవతలు బహుగా ఆరాధించి ఉత్సవాలు జరుపుకునే తమ్యుజ్మాస్ అనే ఒక పండుగ ఉన్నది. అది డిసెంబర్ నెలలో వస్తుంది వారికి. ఆ 25వ తమ్యుజ్మాస్ని క్రైస్ట్మాస్, క్రిస్మస్గా దానిని శాసనం చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, ఇప్పుడు తమ్యుజ్మాస్ పోయి క్రిస్మస్, క్రైస్ట్మాస్, క్రిస్మస్గా మనం ఆరాధిస్తున్నాం. అంతేకాదు, ప్రజలను సంతోషపెట్టగోరి ఆయన బాప్తిస్మాలు ఇవ్వడం. ఎందుకంటే అనేక మంది ఒక్క దినాననే మొత్తం దేశం బాప్తిస్మం పొందాలని మన అన్య సహోదరులు తీర్థం ఇచ్చినట్లుగా ఈయన నీళ్లు చిలకరించడం, చల్లటం మొదలుపెట్టాడు. అక్కడ ప్రారంభమైంది. బైబిల్లో లేదు కదా, ఎట్లా వచ్చింది అనేది మనం ఆలోచన చేస్తున్నాం. కనుక నా ప్రియ దేవుని కుటుంబములారా, మీకు ఇప్పుడు కొన్ని సమస్యలు తీరే ఉంటాయి.
ఇంకా మనము బాప్తిస్మాన గురించి ఇంకా అనేకమైనటువంటి సంఘటనలు మనం చూసుకోవచ్చు. ఎందుకంటే పాత నిబంధన లేనిది కొత్త నిబంధనలు లేదు, మొదటి ఆదాము చేయలేనిది రెండవ ఆదాము లేదు, సునగోగు లేనిది సంఘము లేదు. కనుక ఈ బాప్తిస్మ అనే దానికి చాలా అర్థాలు మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. అలనాడు సేవ కొరకు ఇస్రాయేలుకు అభిషక్తులుగా ఉండడానికి నిర్గమాకాండం 40:12-13 చూసినట్లయినా అహరోనును అహరోను కుమార్తెల కుమారులకు అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నద్దకు తోడుకొని వచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి అహరోను నాకు యాజకుడు అయినట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపజేసి నీళ్లతో స్నానం చేయించటం, కడుగుకొనడం, శుద్ధి చేసుకోవడం కూడా బాప్తిస్మమే అని అంటున్నారు. కనుక ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి రక్షణకు ఈ నీరు సాధనమా? మనం ఆలోచన చేస్తే అసలు మానవులకు రక్షణ ఎందుకు అవసరమై ఉంటున్నది? ఒకసారి మనం మొదటి పాఠములో నుండి ఆమోస్ గ్రంథం మనం పరిశీలన చేసినట్లయినా 5వ వచనం, ఆయన సైన్యములకు అధిపతి యగు యెహోవా. హల్లెలూయా, ఆయన బల శౌర్యములులే దేవా, ఘన సైన్యముల అధిపతి యెహోవా, బల శౌర్యములులే దేవా, ఘన సైన్యముల అధిపతి యెహోవా. నా శైలమా నా దుర్గమా రక్షణ వాధారమా, నా శైలమా నా దుర్గమా రక్షణ వాధారమా, శైలమా దుర్గమా రక్షణ వాధారమా. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, మన దేవుడు బల శౌర్యములు కలిగినటువంటిది. ఆయన ఎంత గొప్ప నామమండి. సైన్యములు మనకు తెలుసు, ఎన్నో సైన్యాలు ఉన్నాయి మన దేశ సంరక్షణ కొరకు. కానీ ఆయన సైన్యములకు, అందుకే అంటాడు కదా ఏలియా పనివాడు, చుట్టు అగ్గిలా అన్నీ ఉన్నాయి ఎట్లా ఎట్లా అని ఆయన భయపడతా ఉంటే దేవా వీడి కన్నులు తెరువు అడుగుతాడు. కన్నులు తెరిస్తే అగ్నిరథాలు, అగ్నిగుర్ర. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన కీర్తనకారుడు చెప్తాడు ఆ మాటను 125వ కీర్తనలో 2వ వచనం, యెరూషలేము చుట్టూ, యెరూషలేము కాదండి, యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్టు యెహోవా ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఉండును. ఎస్, హల్లెలూయా. ఐ హావ్ నాట్ ఓన్లీ టీచర్ బట్ ఆల్సో టీచర్. అందుకని గమనించండి, గ్రామటికల్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే సరి చూసుకోవాలా, కోపడద్దు, దాన్నిదా నన్ను అర్థం చేసుకోండి. ఓకే, ఏం చెప్తా ఉన్నానంటే యెరూష థ్యాంక్ యూ సిస్టర్స్. ఇక్కడ ఏముంటుందంటే యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని ఈ నూతన సంవత్సరంలో జీవించే మనము ఆయన ఇస్తున్న వాగ్దానాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మనకు తెలుసు భారతదేశపు వెళ్ళని చెప్పండి రా బాబు అంటే ఏం చెప్తారు చెప్పండి, చెప్తారా లేదా? 2వ తరగతి నేర్చుకుంటాం మనం,
మనంతా ఎట్లా ఉన్నదంటే మన చదువు అవి సహజ సత్యం పామాంధ కలవ కట్ట జస్ట్ అయితే కొడుకులు కానీ నోళ్ళకి మై హాతలు ఉంటారు అంత కలగూరగంప భాష లోనేలో అలా కాదు చెప్పండి తూర్పున ఉత్తరాన హిమాలయ హిమాలయ పర్వతాలు మన దేశానికి పెట్టని గోడమలే ఉన్నవి కారణం శత్రు సైన్యం మన దేశానికి యుద్ధానికి రాకుండా చలిగాలులు అక్కడి నుంచి మనకి వీచకుండా ఒకవేళ ఆ చలిగాలులు వీస్తే హిమాలయ పర్వతాల మీద ఎవరు తీసే మంచి ఎట్లా ఉంటుంది మన భారతదేశం కూడా గడ్డగట్టి పడిపోవు అంటే ఆయన అంటున్నాడు యెరూషలేము చుట్టూ కూడా దేవుడు పర్వతాలు ఇచ్చాడు మన దేశానికి కూడా దేవుడు పర్వతాలు ఇచ్చాడు మన దేశాన్ని ఉత్తర భారతదేశాలుగా చేసేది వింధ్యాసాత్పుర పర్వతాలు కనుక మనం చూస్తున్నటువంటి మాటలు వింటున్న మాటలు చాలా జాగ్రత్తగా వినాలి అందుకే అంటున్నాడు యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉంటాయి మనం ఎంత ఉంటాం రైల్వేలో ట్రైన్లోనో బస్సులోనో కార్లలో వెళ్తుంటే ఎన్నో చెట్లు కనపడతాయి ఈ కాలంలో మాడు చెట్లు కనపడుతూ ఉంటాయి మాడు చెట్లకు చక్కటి పూత వస్తూ ఉన్నది కానీ కొన్నాళ్ళ తర్వాత ఆ పూత అంతా రాలిపోతే పిండతో సహాబం ఎందుకు కాపలా లేదు అదే కావలి ఉంటే కావలి వాడు ఉంటే ఆ చెట్టు ఫలించేది పిండితో సహా రాల్పేసలు కాపల లేనందువలన కావలి లేనందువలన కనుక దేవుని ప్రజల చుట్టూ తన ప్రజల చుట్టూ కల్చవలే పర్వతం వలే ఉంటాడు అని ఆయన తెలియజేస్తున్నాడు ఇక్కడ ఆమోస్ అనేటటువంటి వాడు చిన్న ప్రవక్తలలో మూడవవాడు ఆ ఆమోస్ అనగా భారము లేదా భారము వహించువాడు అని అర్థము ఆయన అంటాడు 7:14-15 కూషీయులను నా దృష్టికి సమానులు కారా నేను ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులను కఫ్తోరు దేశములో నుండి ఫిలిష్తీయులను కీరు దేశములో నుండి సిరియనులను రప్పించితిని హల్లెలూయా హల్లెలూయా ఇక్కడ అంటాడు 14 చదవలే అయ్యా 7 ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం ఎలాంటిదంటే బలమైన రాజ్యంగా ఉన్నారు భాగ్యవంతులుగా ఉన్నారు విగ్రహారాధికులుగా ఉన్నారు వేషధారులుగా ఉన్నారు ఎందుకంటే ఈ లోకంలో చిన్న జీవితం కలిగినటువంటి వారం మనం ఓ ఎంత లేదన్నా ఒకవేళ దేవుడు ఆయుష్స్తే 100 అంతకంటే బ్రతకలేనటువంటి వారం ఇక్కడ ఇశ్రాయేలు అంత చిన్నటి జీవితంలో వారు దేవునికి అనేకమైనటువంటి ఆయాసకరమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు మనం కూడా కదండి 2018 నుంచి కొనసాగించినటువంటి పనుల్లో ఇంకా చేస్తూ వస్తూ ఉంటున్నాం ఆయన అంటున్నాడు నేను మేడి పనులు ఏరుకునేటటువంటి వాడిని అయినప్పటికీ ఎక్కడ నేను యెరూషలేము నుండి 12 ఆ దూరంలో ఉన్న తెకువా గ్రామానికి సంబంధించినటువంటి వాడనే కానీ ఆ యొక్క ఆమోసు దేవుని చేత పిలువబడ్డాక వారిని హెచ్చరిక చేస్తా ఉన్నాడు ముచ్చట కోసం ఈ మనిషి పని తపన చూడరా మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పని తపన చూడరా మనిషి తన మనసుకు తెలుసాలరా మమతల మమకారాలు మనసులాంటిదో సంసారమే అది కనిపించి మాయమే కంగుల వలయం గడ్డి పూలు లాంటిదో ఇలలో సౌఖ్యం గడ్డి పూలు లాంటిదో ఇలలో సౌఖ్యం అది పాపానికి జీవితమురా మనిషి మరణం నీరసుల తప్పిదములు దాచువాడు పట్టిల్లడు వాటి నొప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా ఇప్పుడు నమురాకములు
హల్లెలూయా. ఆయన అంటున్నాడు నీకు, ఓ ఇశ్రాయేలు, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు తీర్పుకు లోబడతారు, మీరు మీ యొక్క పనులను మానుకొనండి అని పశ్చిమ కాపరి ప్రభువుతో నడిచి ప్రభువును ఆరాధించి ఆ ప్రభువు దేవునిగా చేసుకుని ఇశ్రాయేలు ప్రజలకు ఓ అన్యులైనట్లు ఆమోసు ఓ చిన్న ప్రవక్త తన ప్రవచనాల ద్వారా ఆయన అంటున్నాడు. కానీ ఆయన ఇస్తున్నటువంటి ఒక అభయం ఏంటంటే చివరికి అన్నీ చెప్పినప్పటికీ, అయితే యాకోబు, యాకోబు సంతతి వారిని సర్వనాశనం చేయక విడిచిపెట్టదును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనం బాప్తిస్మం పొందినటువంటి దినాలలో అనేక మంది ఆ దినాలలో రాజు బాప్తిస్మాన్ని ప్రవేశపెట్టినప్పుడు అన్నిలు అనేక మంది నామకరణ క్రైస్తులు వారు క్రీస్తులో ఉండుట లేక క్రీస్తులో చనిపోట క్రీస్తు తిరిగి లేచుట అనే వాస్తవ్యాన్ని తెలియక అనేక మంది ఆనాటి నుండి ఈనాటి వరకు సంఘాలలో రెండు రకాల క్రైస్తవులు అనేవారు వస్తూనే ఉన్నారు. కనుక నా ప్రభుని దేవుని బిడ్డలారా, కానీ దేవుని అవాజ్యమైనటువంటి ప్రేమ, దేవుని కనికర సంకల్పం ఏ రీతిగా ఉన్నది అనంటే, ఆ దేవుడే ఈ లోకానికి దిగి నుండి భూమికి దిగి వచ్చిన తేజోమయుడుగా ఈ లోకానికి వచ్చినాడు. కానీ 3.5 సంవత్సరాలు తన పరిచర్యను కొనసాగించాడు. ఆ పరిచర్యలో కాస్మెటిక్ లేదా కృత్రిమమైనటువంటి పైపై పూట లాంటి క్రైస్తవ విశ్వాసులు వస్తూ ఉన్నారు. క్రీస్తుకు ఒక చక్కని సంశయంతో కూడినటువంటి సమస్య ఆయన ఎదుర్కొంటున్నాడు. ఏంటంటే ఆయన ఎదుర్కొనే సమస్య, అసలు ప్రజలు నన్నేమనుకుంటున్నారు? ఎందుకంటే మనకు ఫిలాసఫీ, తత్వశాస్త్రం తక్కువ పరిచయం ఉండదు. నేనేమంటానంటే బాడీకి బోన్స్, బ్రెయిన్కి హార్మోన్స్, ట్రాఫిక్ రూల్స్, మనీకి ఎకానమీ ఎంత అవసరమో మనిషికి ఈ యొక్క ఫిలాసఫీ కూడా అంతే అవసరం. ఎందుకంటే మనం మేకప్ కాదు, మేడప్ అవ్వాలి, తయారవ్వాలి, బ్యూటిఫుల్గా ఉండటం కాదు కానీ బ్యూటిఫుల్ మైండెడ్గా మనం ఉండటానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే విశ్వాసంలో అనేక మందిని ఫెయిల్ అయిపోతూ ఉన్నాం, అపజయం పొందుతూ ఉన్నాం. మన క్రైస్తవ విశ్వాస జీవితంలో ఏది తప్పో, ఏది ఒప్పో, ఇది కాదా, ఇది అవునా అనేటటువంటి ఆ యొక్క మధ్యస్థంలోనే మనం ఉండిపోతూ ఉన్నాం. దానిలో అందుకనే మనం ఫెయిల్ అయిపోతున్నాం విశ్వాసపు జీవితంలో. ఫెయిల్ అంటే ఏంటి? FAIL. ఫెయిల్ అంటే ఫియర్, నెంబర్ 1. దాంట్లో ఫియర్, ఫియర్ అంటే భయం. మన జీవితంలో, మానవ జీవితంలో ఏది చేయాలన్నా, ఏది చేయకూడదన్నా, ఏది అడగాలన్నా, ఏది అడగకూడదన్నా మన కొన్ని రకాల భయం మనల్ని వెంటాడుతూ ఉంటాయి. తర్వాత అవాయిడ్, తప్పించుకోవడం. నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, నేను ఇప్పుడు బాప్తిస్మం తీసుకోను, ఇప్పుడు నిర్ధారణ తీసుకోను, ఇవాళ చదవను, ఇవాళ రాను అని తప్పించుకోవడం. తర్వాత ఇన్ఫియారిటీ కాంప్లెక్స్, ఐ అంటే ఆత్మన్యూనత భావం, సంకుచిత స్వభావం, నేరో టైప్ మైండ్. కనుక తర్వాత FAIL, లెజీనెస్, బద్ధకం, ఫెయిల్ కావడానికి కారణం. చాలామంది జీవితంలో ఫెయిల్ అవుతూ ఉన్నారంటే ఈ 4 అంశాలు, భయము, తప్పించుకోవడం, ఇన్ఫియారిటీ కాంప్లెక్స్, ఆత్మన్యూనత భావం, బద్ధకం, సోమరితనం, ఈ 4 ఉండటంలోనే మనిషి అపఖ్యాతి పాలవుతూ ఉన్నాడు.
అపజయానికి ఎదురొగుతున్నాడు. కనుక ప్రభువునందు ప్రియ దేవుని కుటుంబములారా, ఇవి అన్నిటినీ మనం సంరక్షించుకోవాలి, కాపాడుకోవాలి, దేవునిలో ఉండాలి, దేవుని వాగ్దాన్ని చేపట్టాలంటే మనం, ఆయన అంటున్నాడు, ఎందుకంటే దేవుని వద్దకు వస్తే దేవుడు మన ప్రతి పాపాన్ని తీసివేసి ఆయన పవిత్రంగా చేసేటువంటి దేవుడు. ఆయన అంటున్నాడు మీకా రాసిన మీకా గ్రంథం మనం వెళ్తే ఆయన మనకిచ్చే వాగ్దానం, ఓ నా ప్రభువులందు ప్రేమైనటువంటి క్రైస్తవులారా, మీరు ఒక శరీరంలో ఒక ఆత్మతోనే ఒక బాప్తిస్మంతోనే ఉండేటటువంటి కాదు కాదు, మీకు ఇచ్చేటువంటి వాగ్దానం ఏమై అంటున్నాడు అంటే 7వ అధ్యాయం 18-19 వచనం, తన స్వాస్థ్యము చేసిన అతిక్రమముల విషయమై తన స్వాస్థ్యమును సేవించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించి దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా, ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు సముద్రపు అగాధములు పడవేసిన వాడా, నా మంచి వేసయా నీ వంటి వారు నా పిల్లలు లేరయా, నా మంచి వేసయా ఏ విధముగా నీ రుణమును తీర్చుడో, ఏ రుణముగా నీ రుణమును తీర్చుడో, నా మంచి వేసయా నీ వంటి వారు కాకిలలు లేరయా, నా మంచి వేసయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, మన దేవుడు మనల్ని కాపాడే దేవుడు. మన బాప్తిస్మం మనం నమ్మితే, మన రక్షణ సాధకాన్ని మనం నమ్ముకుంటే, నాపై నీపై ఎనలేని ప్రేమను కురిపించి తన శిలువ రక్తం చేత కడిగి పవిత్రపరిచిన యేసును నమ్ముకుంటే ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు. కీర్తన గ్రంథం 34:7 అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎప్పుడైనా మీరు రక్షించడం చూశారా? ఎప్పుడైనా రక్షించటం మీరు చూశారా? పోని దూతలు ఎంతమంది మీకు తెలుసా? కోటాను కోట్ల మంది ఉన్నారు. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక సంఖ్య ఇచ్చారు, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం, మరియు సువర్ణ ధూపార్తి అంతటా దేవుని ఎదుట నిలుచు ఏడుగురు దూతలను చూచి తిని వారికి 7 బూరలు ఇవ్వబడి. ఎంతమంది దూతలు ఉన్నారటండి? తెలుసా 7 దూతల పేర్లు? అమ్మా సంఘం మిఖాయేలు అందరు తెలుసు, గాబ్రియేలు అందరు తెలుసు. ఇంకా నేను చెప్తే రాసుకోండి గౌరవ, ఉదయలు, రగియలు, రబాయలు, సరియలు, కెనియలు, ఏలు తర్వాత పెట్టుకోండి, అన్నిటికీ ఏలు ఉంటుంది. ఉది, రఘు, రఫా, సరి, మికా, కెమి, గబ్రి, 7 దూతల పేర్లు చెప్పాను ఇప్పుడు మీకు. చెప్పనా? ఉదయలు, రగియలు, ఏలు తర్వాత అన్నిటికీ ఉంటుంది. ఉది, రఘు, రఫా, సరి, మికా, కెమి, గబ్రి. ఓకేనా? ఇప్పుడు మనకు ఎక్కువ 2 దూతలు మాత్రమే, ఒకరేమో దేవుని నుంచి మనుషులకు వార్తలను తీసుకొచ్చే ఆయన పేరు గ్యాబ్రి. ఓకే, తర్వాత 2వ ఆయన మన పక్షం యుద్ధం చేసేవాడు ఎవరు? మిఖాయేలు. అయితే నేను కిష్టారంలో పనిచేస్తూ ఉన్నప్పుడు
పంతులు గారిగా చేస్తూ ఉన్నాను, ఇవాంజలిస్ట్గా చేస్తూ ఉంటే నన్ను ఒకరోజు ప్రార్థనకు ఒక కుటుంబం వారు పిలిచారు. వెళ్ళాను పంతులం గారు, వెళ్దాం ప్రార్థనకు అన్నాను. మా బాబుని వెళ్దాం పదా అంటే, మీరు ఉంటా ఉండాలి మీరు వెళ్ళిరండి అంటారు. పంతులం గారు ఏమంటానంటే, మీరిద్దరు పోండి నేను ఉంటాను అంటున్నాను. అన్ని సామాన్లను ఇంట్లో వేసి తాళం వేసుకొని పోదాం రా అంటే, లేదు లేదు మన అరటి చెట్టు ఉంది కదా, దీన్ని ఎలా వేస్తాం, అసలే అది గెల మంచిగా వచ్చి ఉన్నది, దానికి రెండు అంటి పండ్లు అమడాల పండ్లు కూడా ఉన్నాయి, దానికి చుట్టూ ఒక గుడ్డలాంటిది కూడా కట్టి దానికి జిస్టు దాని కూడా కట్టాను, అది పక్వానికి వచ్చింది, ఎవరైనా తీసుకొని వెళ్తేనేమో కనుక ప్రార్థనకు ఒకళ్ళ పోతే సరిపోద్ది లేన లేదమ్మా, వాళ్ళ మనం ఉన్న ముగ్గురే కదా, ముగ్గురు ఆరాధనకు పిలిచారు, వాళ్ళ పాప భక్తుడేనంట, చక్కగా ఆహారంలో భోజనంలో పెడతా అన్నారు అక్కడ ఇద్దాం అంటే, వాళ్ళు గుణుసుకుంటున్నాం తలుసుకుంటున్నాం మొత్తం కలిసి పోదాం పా అన్నారు. నాది చిన్న సైకిల్ ఉంది, ముందర బాబుని వెనుక మా పంతులమ్మ గారిని అన్నప్పుడు పంతులమ్మ గారు కదా అప్పటి సంగతి చెప్తా ఉన్నా కనుక పంతులమ్మ గారు కూర్చోబెట్టుకొని పోతా ఉన్నాను. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో ప్రసంగం చేస్తూ ఉన్నాను. ప్రసంగం చేస్తూ ఉంటే మధ్యలోనే మా అమ్మగారు ఏమన్నారు అంటే, ఆప్జేయి, కొంతమంది పెళ్ళిళ్ళ ప్రకటనలో ప్రసంగం చేసేటప్పుడు కానీ ఇంకేదన్నా ఫంక్షన్స్ జరిగే ఇంటి దగ్గర కానీ వెనకుంటుంది ఒక ఆయన, అయ్యగారు సూర్యు టైం అయిపోతుంది భోజనం టైం అయిపోయి పోవాలా ఆఫ్ చేయాలి అంటారు. పెళ్ళిళ్ళప్పుడు కూడా సిగ్నల్స్ వస్తాయి, ఎక్కువ ఈస్టర్ ఉదయం ఆరాధన కానీ క్రిస్మస్ ఉదయం ఆరాధన కానీ తెల్లారిపోతుంది అంటే పల్లెటూళ్ళు బాగా ఆఫ్ చేయి ఆఫ్ చేయి అంటే వస్తూ ఉంటారు. ప్లస్ మా అమ్మగారు కూడా ఇంటి దగ్గరే ఉంది ఆమె మనసంతా, ఈ భువ ప్రార్థన తర్వాత సంగతి కానీ ఆఫ్ చేయాలది. నేను మరి మనం ఒక్కోసారి హోమ్ మినిస్టర్ ఎట్లా ఉంటుందో మనకు తెలుసు కనుక నేనేం చేశాను, సరే అని నేను ఆఫ్ చేసినాను. ఆరాధన అయిపోయి అన్నం పెట్టారు, చెయ్యి ఇంకా ఆడతాలేదు, పదం పాంటున్నారు, అబ్బా ఎంత కఠినమైన మాట అని అనుకొని వెళ్ళి నేను అప్పుడే తిన్ననే తిని వాళ్ళని కూర్చునే వాళ్ళే నాకు ఆయాసం అవుతుంటే ఆయాసంతో తొక్కుతా ఉన్నా. ఎత్తుగడ్డ వచ్చినా వాళ్ళు దిగేటోళ్ళు కాదు కదా, దిగమంటే ఏ తొక్కలేవు అని అంటారు, ఏమి ఎంత ఎందుకులే అని నడిపించుకుంటే పోతూనే ఉన్నా. పోయి ఈ సైకిల్ బ్రేక్ వెయ్యి వేయకముందు మా అమ్మగారు దిగిన దిగింది, అంత దూరం ఉంది ఇల్లు దిగింది అమ్మట, నేను అసలు ఆపలే ఆపలేదు, స్లో అవుతుంది నేను వేస్తే కదా కాలు కింద పెడితే దిగితే పడే పడే అయిపోయింది ఏంటమ్మా, ఇక గెల లేదు, అక్కడ జరిగిన పని ఏంటంటే గెల లేదు. ఇక తెలుసు కదా ఎన్ని మంచి మాటలు, చాలా చక్కని మాటలతో నన్ను తలంటు పెట్టింది, కొన్ని ఇంటికి వెళ్ళిపోయినట్టు పెట్టింది. ఇక నేను ఏం చేద్దాను, నేను అన్నాను ఇంటి దగ్గర వచ్చినప్పుడు చెప్పాను ఆ మాట మీకు, కెనియలు అనేటువంటి దూత ఉంది కదా నేను ఆజ్ఞాపించినాను, కెనియలు యేసు నామమును నీకు ఆజ్ఞాపిస్తున్నాను, మా ఇంటికి చెట్టుకు నువ్వు కావలి ఉండువుగాక. ఇప్పుడు ఆ మాటని బైబిల్ నుంచి తీసుకుని నన్ను కెనియలంటూ గబ్రియలంటూ దేవుడంటూ దేవత అంటావు, చేసేది పంతులు పని అది ఒక కాయకాయక పెరిగింది మంచి, నేను అప్పుడే అనుకున్నాను ఈ అని అనుకుని ఇవన్నీ నన్ను అన్నది. నేను తిన్నదంత ఎక్కడికి పోయిందో, ఈ కెమీలు దేవా కెమీలు నువ్వు ఏం చేసావు, నువ్వు అబద్ధమాడే దేవుడు కాదు, మారిపోయే దేవుడు కాదు, నెల వంటి నీకు వాడవు కాదు, నేను నా దూతను కావలిగా వస్తానంటే అరే నా మనసులో ప్రార్థన నాకుంది కానీ ప్రార్థనకంతా వీళ్ళు అడ్డమవుతాడు, ఈ మా అమ్మగారు అనే మాటకు మా వాడు ఇంకోటి ఒకటి ఎక్కిస్తాడు, నేను చెప్పి తిన్నాను నువ్వు ఆయన మాటే ఉంటే ఎక్కువ అని ఇట్లా ఒకరికొకరు ఎక్కించుకుంటూ దిగించుకుంటూ నన్ను నిద్రపోయే కూడా చేశాడు. మధ్యరాత్రి అయింది, నాకు నిద్ర రాట్లేకుండా ఎదురు వచ్చిన నటిస్తా ఉన్నా. అంతలో ఒకరు బయట నుంచి ఒక పిలుపు, పంతులు గారు, ఓ పంతులు గారు, కిష్టారంలో జరిగింది మన తండ్రి గారు ఊర్లో జరిగిన సంఘం, పంతులు గారు, ఓ పంతులు గారు, ఓ అమ్మ వీడు నాకు అసలే ఇంట్లో వేసే పెడితే ఎవడో చూస్తారు, చిన్న చూస్తే నా మీద గుడికి రానటువంటి సుందరం, నన్ను ఎప్పుడు చూసినా
మన గుడన్నా మన క్రైస్తవులన్నా కోపపడేటటువంటి వాడు, అప్పుడప్పుడు వాళ్ళు ఇలా చూసుకుంటూ పోయేవాడు. సరే వీళ్ళు ఎవటలేదు, నేనే లేచిన, ఎందుకంటే ఆయనే పిలుతారు, నాకేంది, నేనే లేచిపోయి చూస్తే ఏంది రాస్తున్నారు అంటే కడుపులో వస్తుంది. కడుపులో వస్తుందా? నీ కడుపులో వస్తే నేను నా దగ్గరికి వచ్చావు. యాకబ్ డాక్టర్ రోడ్డు మీద, ఆయన దగ్గరికి పోవాలా? లేదు లేదు, నువ్వు ప్రార్థన చేయాలి. ఓకే, నేను ఇష్టం లేదు, మన విశ్వాసం ఇష్టం లేదు, మన దేవాలయం ఇష్టం లేదు, పైగా నువ్వు రోజంత మంచిగా నువ్వు తీర్థం పుచ్చుకుంటా, నువ్వు అప్పటికే ఉన్నారు ఎందుకు అంటే నా కడుపు ఏదో చేయి పెట్టి దేనినట్టుని పైగారు దేనినట్టు పిసికినట్టునట, పేదలన్నీ పిసుకుతున్నాయట, పేదలన్నీ పిస్తే పోరాయో నేను అమ్మైతే నా మీద కొత్త నైట్ కాడ చచ్చినా అంటారు. కాదు కాదు, నేను ప్రార్థన చేయాలా? నేను ప్రార్థన కళ్ళు మూసుకున్నా, సగం తెరిచి సగం మూసి, ఎందుకంటే మీరు గబుకురా మూసుకుంటే ఎప్పుడైనా చెప్ప మీద కలిగి గట్టుకొడతాడు అని భయం. వాడు మొదటి నుంచి అట్లా భయం ఉండేవాడు, పైన నల్లగా ఉండేవాడు, ఎర్రగా కండుతాడు. నేను సగం తీసుకుంటే సగం మూసుకుంటే ప్రార్థన చేస్తాను, చివరికి రెండో మూడు ముఖ ఆమెను వాడు గబుకునే కాలం వెళ్ళను. రెండు క్షమించి పంతులు గారు, ఎందుకు నీ గెలను నేనే ఎత్తకపోయినా. హల్లెలూయా. అందుకే యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన చుట్టూ ఆయన దీప కావలి వెళ్ళి రక్షించు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేశంలో నేను చదవలే, పూర్తిగా చదివించలే మీక 7:18, మన దేశములన్నిటినీ ఆయన సముద్రములో అగాధ జలములలో ఆయన ఏం చేస్తాడట? కనుక ప్రభునందు ప్రియ దేవుని కుటుంబములారా, కనుక మానవ జీవితంలో మనము ఇంకా ఉండవలసినటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే ఎప్పుడు మానవుడు బిజీగానే ఉంటాడు, ఎప్పుడు మానవుడు బిజీగా, ఏమక్క గుడికి రాలేదు ఏంటక్క అని అంటే, అక్క పని వాళ్ళు అయ్యా ఈ శనివారం సాయంకాలం వచ్చాడు, ఇక నేను కడుక్కోను కడుక్కొని తీసుకుని తోటి అటునే పడుకున్నా, ఇక రాలేకపోయినా తమ్ముడు గుడికి ఆవనుకోవద్దంటారు. మన యొక్క ఎందుకంటే బిజీ, బిజీ అంటే BUSY, బి అంటే బరీ, యు అంటే అండర్, ఎస్ అంటే సాటర్, వై అంటే యో, బిజీ బిజీ, బి బరీడ్, యు అండర్, ఎస్ సాటాన్స్, వై యో బరీడ్ అండర్ సాటాన్స్ యో. సాతాను కాడి కింద ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా బిజీగానే ఉంటారు. ప్రభునందు ప్రియ దేవుని కుటుంబములారా, మనం ఇక ఈ రెండవ పాఠములకు వస్తాం. ఇక్కడ అపొస్తలుడు భక్త పౌలు ఈ ఎఫెసి సంఘానికి వ్రాస్తూ 5 లక్షణాలు 7 మూలములను తెలియజేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు అని అంటే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు ఎందు శ్రద్ధ కలిగిన వారై, శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకరినొకరు సహించుచు, ప్రేమతో ఒకరినొకరు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో, ఒకటి ప్రేమ, రెండవది దీర్ఘశాంతము, చదువు సంపూర్ణ వినయముతోను, సాత్వికముతోను, మూడు సాత్వికము, నడుచుకున్న వలన ప్రభువును బట్టి ఖైరీ అయిన నేను ప్రతిమాలు కొనుచున్నాను. శరీరం ఒక్కటే, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, ఆ ప్రకారమే, ఆ ప్రకారమే పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఇమిటే ఎందు పిలువబడితిరి, ప్రభువు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి ఒక్కటే, ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు సర్వంతర్యామి. ఎందుకంటే మనం అనేక సందర్భాలలో అనేకమైన స్ట్రైక్స్, హర్తాల్, నిరసనలు, మనం బందీలు చేస్తూ ఉంటాం. కారణం, వారు వారి విషయంలో, ఉద్యోగ విషయంలో వారి ప్రయోజనాలు పొందుకోవటానికి. మన ఇంట్లో కూడా తిండ్రా అన్నమాట, తినను నాకు తెచ్చేదాకా అంటారు. కారణం ఏంటంటే సాధించుకోను. ఇక్కడ కూడా శరీరములు అన్నీ కూడా అవసరమే. ఒక దినాన్ని ఏం చేసినాయంట, ఈ అవయవాలన్నీ స్ట్రైక్ చేసేయట. అన్ని స్ట్రైక్లు, రకరకాల స్ట్రైక్స్ విన్నాం కానీ అవయవాలు స్ట్రైక్ చేసేటప్పుడు విన్నారా? విన్నారు, అవయవాలు స్ట్రైక్ చేసినాయట. దేని మీద? పొట్ట మీద చేసినాయట.
దేని చేసేది పట్టుకు కాళ్ళు చేసినట్టు నువ్వు కూర్చుంటే నిన్ను మేలగా చేస్తున్నావు, నువ్వు మేలేలేని కాళ్ళు మేలా వేసేసి చేతులు ఏమైనా నువ్వు తెచ్చిపెట్టావు, నువ్వు తెచ్చితే తింటావు, నోరేమంటుందంటే నేను నవ్వులు పెట్టను, కళ్ళు ఏమంటే నేను చూడవచ్చు, ఇట్లా మిగతా అవయవాలన్నీ కూడా పొట్ట మీద స్ట్రైక్ చేసేట. కాలు కూర్చొని చేతులు తేవడం, కళ్ళు చూడలేదు, నోళ్ళు అవ్వటము అన్నీ కూర్చున్నప్పటికీ ఒకటి రెండు దినాలకు ఏమైపోతుందండి? ఏమైపోతుంది? శరీరం బలహీనం అయిపోతుంది, నీరసించిపోతాం. ఈ అవయవాలన్నీ దేని మీద అసలు పొట్టేం చేస్తుంది? మనం తీసుకున్న ఆహారాన్ని అది జీర్ణపరచి రక్తంలోకి గ్లూకోజ్లుగా ప్రోటీన్లుగా అనేకమైనటువంటి బలానిచ్చే శక్తినిచ్చే వాటిగా చేస్తుంది. మనం కూడా ఒక్కొక్కసారి మన జీవితంలో అనేకమైనటువంటి వాటి మీద సలువులు గొలుగులు చేస్తూ ఉంటున్నాం, కానీ ప్రార్థన చేయడం లేదు. అపొస్తల కార్య గ్రంథం 2:21 మనం పరిశీలన చేస్తే, అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురని దేవుడు సెలవు చెప్పుచున్నాడు. కనుక ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షణ అనేది గిఫ్ట్ ఆఫ్ గాడ్. మనం చిలకరించటమా మురగడమా అనేది కాదు, కానీ రక్షణ కొరకు. ఎందుకంటే ఆ దినాలలో మనం చూస్తూ ఉన్నప్పుడు సేవ కొరకు అహరోను కడిగారు, సంత నుండి మార్కు రాసిన సువార్త 7:24 చూసినట్లయినా శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనము చేయుట చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపరాచారాలను బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనము చేయరు. చేతులు కడుక్కుంటేనే గాని భోజనము చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనము చేయరు. నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనము చేయరు. తీయుగాక గిన్నెలను ఇత్తడి పాత్రలను కడుగుట మొదలగు. కింద ఫుట్ నోట్ లో ఏముందిరా? ఫుట్ నోట్ లో ఏముంది? కింద మూల భాషలు ఇత్తడి పాత్రలు బాప్తీస్మములు. ఇత్తడి పాత్రలు కూడా బాప్తీస్మం ఇచ్చేవారు. ఇప్పుడు ఏం చెప్దాం మనం దానికి? మనం బాప్తీస్మం అనేటువంటి ఓ పెద్ద మాటకు మనం ఎక్కడ ఉన్నాము అని అంటే, చిన్నలక పెద్దలక లేకపోతే ముంచడమా చిలకరించడమా అనేకడ ఆగిపోయాం. కానీ ఆనాటి పారంపర్యాచారాలు ఇత్తడి పాత్రలకు కూడా వారు బాప్తీస్మము ఇచ్చేవారు. అంటే బాప్తీస్మం ఇవ్వడానికి పొందడానికి మనం ఏం చేయాలి అని అంటే, కొరంతి పత్రిక చెప్తాడు, క్రీస్తునందు విశ్వాసం ఉంచితే సరిపోతుంది అని అంటున్నాడు. ఎందుకంటే ఈ యోహాను రాసిన సువార్త 1:26 మనం పరిశీలన చేసినట్లయినా, యోహాను నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను గాని, కింద ఫుట్ నోట్ లో ఏముంది? అంటే మనం ఇవన్నీ కూడా నేను రెఫరెన్సెస్ అన్ని చెప్పాను, కానీ గవయవా 1:26 యాక్ట్స్, లేకపోతే అపొస్తల కార్యగ్రంథం 1:5, లేకపోతే జాన్ 1:31-33, వీటిలో యూజింగ్, మిస్సింగ్, అబ్యూజింగ్ అనే పదాలతో ఉంటాయి. సరే అది మనం వేరే రకంగా మనం వేరేసారి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే పైన లో ఉంటే కిందతో అని ఉంటుంది, లేదా పైన తో అని అంటే కింద లో అని ఉంటుంది. ఇప్పుడు లో తో, లో అంటే నీళ్ళల్లో, తో అంటే నీళ్లతో. నీళ్ళల్లో అంటే మునగడమని నేర్చుకున్నారు అనుకుంటున్నాం. ఇప్పుడు అక్కడ యేసయ్య మునిగినట్లుగా మనకేం లేదు. అక్కడ పరిశుద్ధ గ్రంథంలో మన భావన నీళ్ళల్లో అంటే మునిగాడు అని అర్థం అనుకుంటున్నాం. అంటే ఏదైనా కరోనా సినిమాలు చూసి కాదు, బైబిల్ మనం మారాలని చూసి. తో అంటే చిలకరింపు అనుకుంటున్నాం. కానీ మన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఏది అనుకోవగా ఉంటే, అంటే ఏది అవసరత ఉంటే, ఎవరికి ఏ విధంగా ఆమోదయోగ్యమైతే ఆ విధంగా ఇస్తూ పోతా ఉన్నాం. లో అయితే లో, తో అయితే తో. అంతే,
మాత్రమే కాదు, మీరు ప్రకటన గ్రంథంలోకి ఇంకా వెళితే బట్టల బాప్తిస్మం ఉంటుంది, గుడ్డల బాప్తిస్మం ఉన్నది, ఇత్తడి పాత్రల బాప్తిస్మం ఉన్నది. ఇక్కడ మనకు అనేక రకములైనటువంటి బాప్తిస్మములను మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మనం యేసయ్య పరిచర్యకు చిహ్నంగా వాటర్ ఈజ్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్, అది ఒక సాధనంగా మాత్రమే వాడబడింది. ప్రార్థన చేస్తే అందుకేనంటారు డు నాట్ ఈప్ అన్లెస్ దే థోరోలీ వాష్ దేర్ హ్యాండ్స్ అని మనం చూస్తూ ఉంటున్నాం. నా దేవుని కుటుంబములారా, నా దేవుని ప్రజలారా, మనం ఈ బాప్తిస్మం అనేటువంటి మాటతో కట్టుబడి ఉండకుండా మన జీవితాల్లో ఎప్పుడు కూడా ప్రభువులోకి ప్రభుతో ఉండటానికి మనం ఆ నమ్మకం, ఆ విధేయత, ఆ ప్రేమ, ఆ పరిశుద్ధత, ఆ స్వార్థరహితమైనటువంటి క్రీస్తులో సన్నిహిత సంబంధాన్ని, బాంధవ్యాన్ని కొనసాగించే వారమై ఉండాలని దైవలేఖనం మనకు రూఢిగా నొక్కి ఉపకాణిస్తున్నది. కనుక ఇంకా యేసుస్వామి చెప్తా ఉంటారు, నేను పొందుతున్న బాప్తిస్మం మీరు పొందలేను. బాప్తిస్మం అనగా ఇక్కడ శ్రమలకు సాదృశ్యమయ్యని నేను పొందబో బాప్తిస్మము అంటాడు లూకా 12:50. కనుక ఇవన్నిటినీ మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నీతికి ఇస్తున్న విలువ, మనం రక్షణ భాగ్యాన్ని ఇచ్చినటువంటి దేవునికి ఇస్తున్నామా, అనేక మంది సేవకులకు ఇస్తున్న విలువ, సేవకులకు కాదు. విత్ జీసస్ ఐఆమ్ ఏ హీరో, వితౌట్ జీసస్ ఐఆమ్ ఏ జీరో. యేసును కలిగి ఉన్నప్పుడే నేను నేను, యేసు లేకుంటే మనమంతా. అందుకే ఆయన మనము ఈ లోకంలో ఎవరిని నమ్మవలసినటువంటి వారంగా లేరు. లోకం చాలా ఈ అంత్య దినాలలో ఉన్నాం, ఒకరి ముఖం ఒకరు చూసుకునే పరిస్థితులు లేవు. అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, కుటుంబాల మధ్య ఒక్కొక్క సమస్యలు మనం కొట్టుమిట్లాడుతూ వస్తూ ఉంటాయి. నాకెందుకు ఆయన అంటున్న మాట ఏంటంటే,
నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందరు. 112 ఆలోచన. ఎందుకంటే దేవుడు మిమ్మలను మరచిపోయే దేవుడు కాదే కాదు. మాకు కాదు యెహోవా, నీకే మహిమ. మహిమ నీకే, మందగ మహిమ అని నీకే ప్రభావం వాడతాం. మనకు చాలా టైం ఉంటుంది కనుక మనము మహిమ చెల్లించాల్సిన దేవుడికి. ఆయన నన్ను సంరక్షించి కాపాడుతాడు. 2019 సంవత్సరం నీకు దీవెనకరమైన సంవత్సరముగా, నీకు ఆశీర్వాదకరమైన సంవత్సరముగా దేవుడు ఇందులాగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవు, మహిమాన్వితుడైన మా ప్రియ పరలోకపు రక్షక, నీ శ్రేష్టమైన బలమైన ఉన్నతమైన బలమైన నామానికి వేలాది స్తోత్రాలు. ప్రభువాని విడుదలమైన మేము ప్రభువా సంఘానికి ప్రారంభములో మేము నీటితో కడగబడి ఉంచబడి శుద్ధి చేయబడి మనసు మార్చుకుని మది మార్చుకుని నిన్ను వెంబడిస్తూ వస్తున్నా. మా ఈ జీవన ప్రమాణంలో 2019 సంవత్సరములకు నడిపించిన దేవుడు ఆదులని సంవత్సరాధం వరకు సంవత్సరాదులను కన్నులు మమ్మలను ప్రభువా సంరక్షించి పోషిస్తూ నడిపిస్తున్నా. దక్షిణ భారత సంఘంలో పేరెన్నికగలిగిన సంఘముగా క్రీస్తు దేవాలయపు సంఘ విశ్వాసపు వీరులను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. సంఘాన్ని క్రమశిక్షణతో భక్తిభావముతో తెంపారింపజేస్తున్న ఈ సేవక బృందాన్ని బట్టి నీకు వందనాలు. వారికి సహాయకులుగా అడుగులో అడుగు వేసుకుంటూ ప్రభువా సంఘైక్యతను చాటి చెబుతూ ఉన్నటువంటి సంఘ నాయకులను బట్టి నీకు వందనాలు. సంఘములో మాధుర్యపు సంగీతాన్ని అందించుకుంటూ సంగీతాన్ని ప్రభువా గాయక బృందముగా వాద్య బృందముగా ప్రభు సౌండ్ సిస్టమ్గా అనేక రీతులుగా ఇక్కడ సండే స్కూల్ యూఎన్ ఫెలోషిప్ యూత్ ప్రభువాని బిడ్డలు అన్ని విభాగాలలో తలమానికంగా ఉన్నది దేవా. ఇంతమంది బిడ్డలు అయినా మీ సన్నిధి అనుభవాన్ని అందుకోవటానికి వచ్చినారంటే నా యుక్తి భక్తి శక్తి ఏమాత్రము కానే కాదు, ఉచితమైన ప్రేమ కరికర కటాక్షములే మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాయి. మా గొప్ప తండ్రి మరి బిడ్డలను దీవించండి, వారి పనులను ఉద్యోగాలను మీరు ఆశీర్వదించండి తండ్రి. నిరుద్యోగులకు ఉద్యోగ భద్రతను వివాహం గారి వివాహం అనేక సమస్యలతో ఉన్నటువంటి ప్రతి సమస్య ప్రత్యేకంగా అనారోగ్య సమస్యలు తీసేసి సంపూర్ణ స్వస్థ బల ఆరోగ్యం ఇచ్చిన విశ్వాసపు యాత్రలో నిధులు ఎన్నిక కలిగిన క్రైస్తవ జయ వీరుగా వర్తిల్ల చేయడం చల్లని కనుగొలుస్తూ మా సంఘముపై కృంగరించి దీవించమని ఏ సునామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. అమే అర్పణల పండుగ కోతకాల పండుగ ఏర్పాటు చేయబడ్డది. దయచేసి దాని కొరకు ప్రార్థన పూర్వకంగా సంవత్సరం అంతా దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి ఆయనకి ఏమి చెల్లించాలి అని ముందుగానే మనము ఆలోచన చేసుకొని సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లించుటకు మీరందరూ సిద్ధపడాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. ఎప్పటిలాగనే కృతజ్ఞతార్పణల పండుగ రోజు సహవాస భోజనాలు సంఘంలో ఉంటూ ఉన్నవి. దయచేసి ఆ సహవాస భోజనాల కొరకు ఆర్థికంగా ఎవరైనా సహాయం చేయడానికి ముందుకు వచ్చినట్లయితే మీ ఆర్థిక సహాయం అందించి ఈ సహవాస భోజనాల్లో మీ వంతుగా మీరు సహవాస ఆర్థిక సహాయం అందించాలని ప్రభుపేట మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. మనకు మైసా జస్సీ రాజకుమార్ గారు వారు ఆ వంటలకు ఎంత నూనె అయితే పడుతుందో ఆ నూనె మొత్తం వారు స్పాన్సర్ చేస్తానని వారు మాట ఇచ్చారు. ఇంకెవరైనా దయచేసి ఆ యొక్క భోజనాల కొరకు ప్రేమతో ఆ సహవాస విందు కొరకు ఇవ్వాలనుకున్న తెలిసిన వారు దయచేసి మీరు తెలియచేయగలరని ప్రభుపేట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. తర్వాత మన సంఘంలో మరి అనారోగ్యంగా ఉన్నటువంటి వారి కొరకు దయచేసి మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. 17 కేజీలు రైసు, 1/2 కిలో పప్పు, చింతపండు 1/2 కిలో,
లూదియా గారు వారు కూడా ఇస్తానని ఇప్పుడు తెలియజేశారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకెవరైనా ఇచ్చేవారు దయచేసి మీ సహాయాలు అందించాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. కొట్టే సాయి కుమార్, కొట్టే కృప వారి యొక్క భర్త సాయి కుమార్ మెదడులో పుండులాగా ఉండి పురుగులాగా ఉండి తనకు అప్పుడప్పుడు పిడిసలు వస్తూ బిడ్డ ఎంతో అనారోగ్యంగా బాధపడుతున్నారు. గతంలో కూడా ఖమ్మం హాస్పిటల్లో గత 2 నెలల క్రితం 1.5 లక్షల రూపాయల ఖర్చు అయి ఉన్నది. వారికి దయచేసి వారి కొరకు ప్రార్థన చేయగలరని మనం చేస్తున్నాం. మళ్ళీ నిన్నటి నుంచి వారు మళ్ళీ అట్లా పిడిసలు వస్తూ మళ్ళీ వారు బాధపడుతూ ఉన్నారు. వారి కొరకు దేవుడు వారికి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చేలాగిన వారి కొరకు ప్రార్థన చేయగలరని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొక పాప బట్టు మహిత, మహిత శ్రీ అనేటువంటి బిడ్డ బట్టు శ్రీని గారి యొక్క పాప, వారి యొక్క పాప కూడా గుండెకు సంబంధించినటువంటి ఆ వ్యాధితో వారు బాధపడుతూ ఉన్నారు. దయచేసి మరి వారు ఆ స్కానింగ్ మరి రిపోర్ట్లో కూడా ఈసారి నార్మల్ రిపోర్ట్ వచ్చేలాగా దేవుడు ఆ బిడ్డను కూడా దేవుడు స్వస్థపరచేలాగా ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేయగలరని ప్రభు పేట మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. ఫ్రీవిలింగ్ ఆఫర్స్ జ్యూస్ ఉన్నటువంటి వారు ఏప్రిల్ నుంచి ఇప్పుడు మార్చి వరకు ఇంకేమైనా కట్టవలసినవి దయచేసి ఆగిపోయిన వారు అవి త్వరగా మీరు ఈ సంవత్సరం మార్చిలోపు అవన్నీ కూడా పూర్తిగా ప్రీవిలింగ్ ఆఫర్స్ ఎన్ని నెలలైతే మీరు కట్టవలసి ఉందో మీరు లెక్క చూసుకొని దయచేసి అవి చెల్లించాలని సభ్యత్వం చక్కగా మీరు అందరూ పొందుకోవాలని ప్రభు పేట మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. వివాహ ప్రకటనలు 2 ఉన్నవి దయచేసి గమనించగలరని మనం చేస్తూ ఉన్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం సారపాక గాంధీనగర్ గ్రామ కాపురస్తులు శ్రీ లేటు అజ్మీరా శంకర్, శ్రీమతి లక్ష్మి గార్ల కుమారుడైన చిరంజీవి రమేష్ యొక్కయు, ఖమ్మం జిల్లా సింగరేణి తాలూకా ఉసిరికాయలపల్లి గ్రామ కాపురస్తుడైన శ్రీ లేటు బానోత్ హల్వి, శ్రీమతి లేటు లక్ష్మి గార్ల కుమార్తెయగు చిరంజీవి సౌభాగ్యవతి మీనా యొక్కయు పరిశుద్ధ వివాహము చేయుటకు ప్రకటన చేయుచున్నాను. మీలో ఎవరైనాను వీరిద్దరూ పరిశుద్ధ వివాహము చేసుకొనకూడదని ఏ హేతువైనను న్యాయమైన ఆటంకమైనను తెలుసు ఉంటే దానిని వెల్లడి చేయగలనని మనవి చేస్తున్నాను. ఇది వీరికి 2వ ప్రకటన. మరొక ప్రకటన గమనించగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలం భద్రాచలం క్రిస్టియన్ పేట గ్రామ కాపురస్తులు లేటు గంగా సత్యానందం, శ్రీమతి పుష్పమ్మ గారుల కుమారుడైన చిరంజీవి రత్నకుమార్ యొక్కయు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం తాలూకా భద్రాచలం నందమూరి కాలనీ గ్రామ కాపురస్తులు శ్రీ ఇందుర్తి రమణ కుమార్, శ్రీమతి సంజయ్ రాణి గారుల కుమార్తెయగు చిరంజీవి సౌభాగ్యవతి భావన యొక్కయు వివాహ ప్రకటన చేయుచున్నాను. మీలో ఎవరైనాను వీరిద్దరూ పరిశుద్ధ వివాహము చేసుకొనకూడదని ఏ హేతువైనను న్యాయమైన ఆటంకమైనను తెలుసుకొని ఉంటే దానిని వెల్లడి చేయాలని తెలియజేస్తూ ఉన్నాను. ఇది వీరికి 1వ ప్రకటన. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా చేయబడిన ప్రకటనలు బట్టి నీకు వందనాలు. అలా రమేష్ మీనా యవన బిడ్డల ప్రభువా మరొక నూతన కుటుంబాన్ని కట్టబోతున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రత్నకుమార్ భావన వారి యొక్క వివాహ కార్యంలో కూడా తండ్రి, పరిశుద్ధ వివాహ కార్యాల్లో ఇరుపక్షాల వారి యొక్క పని బాటల్లోనూ ఆయా నువ్వు తోడుగా ఉండి వారికి కావలసిన సమస్తను సమకూర్చండి. ఏ కొరత లేకుండా ప్రభా, ఏ ఆటంకం లేకుండా ఆ పరిశుద్ధ వివాహ కార్యాలు ఘనముగా నువ్వు జరిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. కొట్టే సాయి కుమార్, భట్టు మహిత శ్రీ బిడ్డలు అనారోగ్యంగా ఉన్నారు అయా, నీ నామములో వారికి స్వస్థత విడుదల ప్రభువా నువ్వు దయచేయమని, మా సంఘం అంతటిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.